ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యూఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881-9666. నమస్తే, వెల్కమ్ టు ఐజీ. నేను లక్ష్మీ దుర్గ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న పార్టీ నేతలతో మాట్లాడుతూ మరో 50 రోజులు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుందని, ఖచ్చితంగా తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందంటూ, అలాగే పొత్తులకు సహకరించాలని పార్టీలో ఉన్న నేతల విజ్ఞప్తి చేయడం, తర్వాత వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత గురించి ఇలా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా అంటే ఎక్స్ వేదికగా కొంత సవాల్ కూడా చేసిన పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు గారి మాటలకు సంబంధించి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందరరామ్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడారు సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే అమ్మా. సార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రోజులతో సహా చెప్తున్నారు సార్, ఇంకొక 50 రోజులు మాత్రమే ప్రభుత్వం ఉంటుంది, కాసుకోండి, చూసుకోండి, నెక్స్ట్ టీడీపీ జనసేన రాబోతుంది అని చెప్పి. ఇంకా చాలా చాలా సినిమాలకు సంబంధించిన డైలాగులు కూడా బాగా నడుస్తుంది సార్, సోషల్ మీడియాలో వాటి మీద చర్చ, ఆ డైలాగులు కూడా కొట్టి చెప్తున్నారు. ఏం సార్, చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళ వ్యాఖ్యలు బట్టి అయితే అనిపిస్తుంది సార్. ఏం జరుగుతుంది సార్? అసలు మీరన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు సార్, కుర్చీ మడత పెడతామని చెప్పానని, లేకపోతే జగన్ రెడ్డి కాస్కో నీ సినిమా అయిపోయిందని చెప్పని, ఇటువంటివి ఉన్నాయి. అయితే మన సినిమాల్లో మనం చూస్తుంటాం, నేను చాలా తక్కువ చూస్తాను సినిమాలు, కానీ సినిమాల్లో బ్రహ్మానందంగానే చూస్తుంటాను. విలన్ తోటి ఏ నేను కొడతాను రా నా దగ్గరకు రా, అది అంటే నువ్వేంట్రా చిన్న పొట్టోడి వాడి, ఏ రా నేను చూపిస్తానంటే నిజమేనేమో అనుకుంటాను. వాళ్ళందరూ కొట్టడానికి వచ్చే సమయానికి ఏం చేస్తారంటే బ్రహ్మానందం గారు పక్కకి వెళ్ళిపోతే అప్పుడు మన మహేష్ బాబు ఎవరో ఒకళ్ళు వచ్చేసేస్తారు అనమాట. అదే రకంగా ఇప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి కూడా అదే, ఒక బ్రహ్మానందం కామెడీ యాక్టర్ లాగా అయిపోయారు. అసలు నిజంగా ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. ఇప్పుడు తప్పు చేశాడా రైట్ చేశాడా పక్కన పెడితే, ఒక 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశాడు. ఆయన ప్రజలు ఎన్నుకుంటేనే చేశాడు. మనమేమి ఆయన మాట్లాడినట్టుగా ఈవీఎంలు లేకపోతే దొంగ ఓట్లు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన 14 సంవత్సరాలు చేశాడు. చేసినటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి భాష, మాట్లాడాల్సినటువంటి ఇది ఇవాళ చంద్రబాబు గారు పూర్తిగా పోయి ఒక ఫ్రస్ట్రేషన్ స్టేజ్ లో వచ్చేసారు. సరే, ఆయన అంటున్నారు జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది అంటున్నారు, 50 రోజులే ఉన్నాయి అంటున్నారు. మరి 50 రోజులే కదా ఉన్నది, మరి ఎన్ని క్యాండిడేట్లు? ఇప్పటి వరకు ఒక లిస్ట్ ఎందుకు డిక్లేర్ చేయలేకపోయాడు? ఇప్పటి వరకు కూడా పొత్తులు అంటాడు, పవన్ కళ్యాణ్ గారితో పొత్తులు అంటాడు, బీజేపీతో పొత్తులు అంటాడు. రెండోది, ఇప్పటికైనా కూడా ఇదిగో నువ్వు మన పార్లమెంటు సీటుకి పోటీ చేస్తున్నావని ఒక వ్యక్తికి చెప్పలేదు. అయితే మధ్యలో మన ఆంధ్ర జ్యోతి వారాంత పలుకులైనా ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయబోతున్నారో ఆయనే చెప్పేస్తాడు. ఎప్పుడు అమిత్ షా గారి తోటి ఎన్డీఏలో చేరబోతున్న డేట్ 19వ తారీఖులో కూడా ఈయన చెప్తాడు. అంటే అసలు ఇవాళ తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా చేతుల్లో ఉందో లేకపోతే చంద్రబాబు గారి చేతుల్లో ఉందో లోకేష్ చేతుల్లో ఉందో మనకు అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డైరెక్ట్ గా చెప్తున్నారు, నేను చేసినటువంటి మంచి ఏదైతే ఉందో దాన్ని చూసి మీ ప్రతి కుటుంబంలోనూ కూడా మీకు ప్రయోజనం చేకూరింది అంటే నన్ను ఆశీర్వదించండి అని అంటున్నాడు. నేను నవరత్నాలు పూర్తి చేశాను అంటున్నాడు, మీరు ఆ నవరత్నాలు నేను చేసినటువంటి వాటికి నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఎంతసేపటికి కూడా, జగన్ రెడ్డి సైకో ఇటువంటి మాటలు భాష మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి యొక్క గొంతులో కొంత వెలక్కాయ పడినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే టోన్ సరిగ్గా రావట్లా, పెద్ద పెద్ద మాటలు రావట్లా, మరి అక్కడ ఎట్లా లొంగిపోయాడు ఏంటో మనకు తెలియటం. అయితే నాకున్నంత మటుకు మాత్రం ఒకటి నిజం, చంద్రబాబు గారు అరిచేటువంటివన్నీ కూడా బ్రహ్మానంద రెడ్డి అరుకులే తప్ప, అదే బ్రహ్మానందం గారి యొక్క అరుకులే తప్ప ఆ సినిమాల్లో కామెడీ యాక్టర్వి రియల్వి కావు. ఎందుకంటే ఇవాళ ఆయన బీజేపీ చేతుల్లో ఉన్నాడు, ఆయన మీద ఉన్నటువంటి కేసుల విషయంలో రక్షించుకోవడానికి ఉన్నాడు. మనమే చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కుట్రపూరితంగా ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిపి కేసులు పెట్టారు. కేసులు పెడితే ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతూ అక్కడ ఉన్న మినిస్టర్లను వాళ్ళని కలిసి ఉన్నారా? లేదు. కానీ ఇప్పుడు నిన్న లోకేష్ గారు, పురంధరేశ్వరి గారు, కృష్ణరెడ్డి గారు ఎంబడబడి పడి మొత్తం మీద అమిత్ షా గారిని కలిశారు. కలిసిన తర్వాత నాకు బయటకు వచ్చేమని చెప్పింది, ఎక్కడెక్కడ ఉన్నాయి మీ కేసులు ఏంటి అని అడిగారు అని చెప్పని చెప్పి. నేనేమని చెప్తున్నానంటే, ఆ తర్వాత చంద్రబాబు గారు మొన్న వెళ్ళి కలిసి వచ్చాడు. కలిసిన తర్వాత ఎస్ నేను కలిసి వచ్చాను, ఇదిగో పొత్తులు ఉన్నాయి మాకు, లేకపోతే లేదు, లేకపోతే నేను ఇన్ని సీట్ల పోటీ చేస్తున్నా, మా లేకపోతే అమిత్ షా గారే భయపడుతున్నాడు, మోడీ గారు గెలవాలంటే మీరు ఉండాలి సార్ అంటున్నాడు, ఇటువంటి ఏమన్నా చెప్పాడా? ఏమీ చెప్పలేదు. ఇప్పుడు కూడా ఏమని చెప్తున్నాడు, ఇంకొకటి పొత్తుల కోసం అని చెప్పాలని మీరు కొన్ని త్యాగాలు చేయాలి అని చెప్తున్నాడు. ఎవరు త్యాగాలు చేయాలట? ఇప్పుడు కొంతమందికి సీట్ వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళందరూ త్యాగాలు చేయాలట. ఆ త్యాగాలు పొత్తులు అని చెప్పకుండా భయపడుతున్నాడు. మళ్ళీ బీజేపీతో ఉంటుందో లేదో తెలియదు, పవన్ కళ్యాణ్ తోటి ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ఇదే పొద్దున వాళ్ళు ఏం అడిగితే, భారతీయ జనతా పార్టీ ఏ సీట్లు అడిగితే ఆ సీట్లు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు.
దానికి రేపు పొద్దున వాళ్ళు అడిగేటువంటి సీట్లలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి కనుక సీట్ ఇవ్వకపోతే వాళ్ళు డెఫినెట్ గా గొడవలు చేస్తారు కాబట్టి మనందరం త్యాగాలు చేయాలి అని చివరికి ఈయన వాళ్ళ పార్టీనే త్యాగం చేసేసాడు. భారతీయ జనతా పార్టీకి వాళ్ళ పార్టీని త్యాగం చేసేసిన మాట వాస్తవం. నాకు ఉన్నంత వరకు ఇప్పటివరకు నేను అనాలిసిస్ నాకు తప్పలేదు, నేను క్లియర్గా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీని సరెండర్ చేసి వాళ్ళని మీకు అప్పచెప్పేస్తాను. నా కేసుల గురించి చూడండి, నాతో పాటు కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళ కేసుల గురించి చూడండి అనేది తప్ప ఆయన 80% ఎలక్షన్ ఇది చేస్తున్నాడు కానీ ఇది కనిపించట. ఆయన చెప్పిన 50 రోజుల్లోనే అసలు ఎవరన్నా ఈ రకంగా ఉంటారా? మరి 2019 ఎన్నికలు చూసుకుందాం, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వెళ్ళాడు ముందుకి, ఏ రకంగా ఆయన ఎలక్షన్స్ డిక్లేర్ చేశాడు, ఏ రకంగా పరిగెత్తాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలకి, మన మోడీ గారిని ఏ రకంగా బ్రహ్మాండంగా తిట్టాడు శాసనసభలో, వాళ్ళ అమ్మగారిని భార్యను కూడా ఎట్లా తిట్టాడు, సిబిఐ కింద తన మీద అరెస్ట్ చేస్తారేమో అని చెప్పిన జీవో ఎట్లా తెచ్చాడు, అటువంటి ఇది ఎక్కడా మీకు కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ అంటే భయం, బీజేపీ అంటే భయం, ఈ పవన్ కళ్యాణ్ వదిలేస్తాడేమో అనేటువంటి భయం, ఆ బీజేపీ వాళ్ళు కేసులు పెట్టి ఏం చేస్తారో అనేటువంటి భయం తప్ప 50 రోజుల్లో ఎట్లీస్ట్ 5 క్యాండిడేట్ల పేర్లు నువ్వు డిక్లేర్ చేసావా? నువ్వు ఎక్కడ పోటీ చేస్తారో, చంద్రబాబు గారు ఎక్కడ పోటీ చేస్తాడో, లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడో, లేకపోతే ఇదిగో మేము పలానా చోట పోటీ చేయబోతున్నాను చెప్పాడా? మరి మేనిఫెస్టో ఏమైంది? చంద్రబాబు గారును ఆయన పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో రేపు తెచ్చేస్తున్నామని చెప్పన్నారు జైల్లో ఉన్నప్పుడు అన్నారు, అదేమైంది? ఇంకొకటి రా కదలేరా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు పెట్టుకున్నారు, వాళ్ళిద్దరు కలిపి మేము రా కదలేరా సభలకు వస్తా ఉన్నారు, ఎక్కడన్నా వచ్చారా? రా. కానీ నిన్న విధ్వంసం అనేటువంటి ఒక పుస్తకావిష్కరుడికి మాత్రం ఇద్దరు వచ్చారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయటానికి వీళ్ళిద్దరూ తయారయ్యారు అనేటువంటిది ప్రజలకు తెలిసిపోయింది. సరే అక్కడే కొన్ని మాటలు మాట్లాడారు సార్ చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టుగా కుర్చీ మడత పెట్టేసి టైం వచ్చిందని అవొకటను, ఏదైతే అంటే తర్వాత టెలికాన్ఫరెన్స్ లో అట్లా మాట్లాడినప్పుడు మీరు ఇప్పుడు సీట్ల సర్దుబాటు కోసం మాట్లాడారు కదా, సో వాటికి సంబంధించి నేతలకి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు అనిపించాయి సార్, చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు. పొత్తును ప్రోత్సహించిన వాళ్ళకి, ఇప్పుడు సీట్లు రాని వాళ్ళకి భవిష్యత్తులో ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తాం, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రెండు విషయాలు సార్, దీంతో పాటుగా లోకేష్ రాజధాని అంశానికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఏదైతే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉండాలని మళ్ళీ కోరడం, కానీ ఈ అంశాలు ఈ రెండింటి మీద మీ కామెంట్ సార్? అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక ముందు లేదా ఎలక్షన్స్ ముందు డెఫినెట్ గా కార్యకర్తల్ని వాళ్ళందరూ మీరు త్యాగాలు చేయాలి, వచ్చి మిమ్మల్ని మర్చిపోను, పార్టీలో బ్రహ్మాండమైన పొజిషన్స్ ఇస్తాను అంటాడు. ఇంతకు ముందు మీరు కనుక చూస్తే అధికారంలోకి వచ్చాడు, ఇప్పుడు 2014 కూడా వచ్చాడు, వచ్చిన లేదా 2019-99 కూడా చెప్పాడు ఇదే, కార్యకర్తలను మర్చిపోను, కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయండి, అధికారంలోకి వచ్చే చేస్తాను. 1999 2004 ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2009 ఎన్నికల చెప్పాడంటే, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నేను మీకు ఎవరికి ఏం చేయలేకపోయాను, పొరపాటు అయింది, ఇప్పుడు నేను మారిన మనిషిని మిమ్మల్ని చూసుకుంటాను, మళ్ళీ పనిచేయండి అని మళ్ళా 2014 ఎన్నికలు వచ్చేసరికి చెప్పాడు అదే మాట. కానీ ఆ తర్వాత ఆయన అసలు ఎవరిని పట్టించుకోవాలి, 2019 ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఏమని చెప్తున్నాడు, మీరు త్యాగాలు చేయండి, కార్యకర్తలు త్యాగాలు చేస్తున్నారు. ఈ సీట్ల విషయంకి వచ్చేసరికి ఏంటంటే చంద్రబాబు గారి యొక్క చేతిలో లేదు. ఒకప్పుడు చంద్రబాబు గారు వీళ్ళకి ఇస్తున్నాను సీటు వాళ్ళకి ఇస్తున్నారని తనతో పాటు ఉన్నటువంటి ఏలియన్స్ పార్ట్నర్స్ కి ఆయన డిక్టేట్ చేసేవాడు. ఏ మాట కాదు, భారతీయ జనతా పార్టీకి అయితే అసలు క్యాండిడేట్లు కూడా ఆయనే లిస్ట్ ఇచ్చేసేవాడు, వాళ్ళ పార్టీ నుంచి రాదు హైకమాండ్, ఈయన హైకమాండ్, అప్పుడు ఇంకొకళ్ళు ఎవరో కూడా ఉండేవారు, వారితో కలిసేసి వీళ్ళే ఇచ్చేసేవాడు. కానీ ఈసారి కొంచెం మారింది, అందుతోటి దాంతో ఆయన యొక్క ట్యూనింగ్ కూడా మారిపోయింది. అదేదో అంటారు చూసారా, ఎక్కడో కొంత ఆయన యొక్క మాటల్లో కానీ చేతల్లో కానీ వీటిల్లో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, ఒక రకమైనటువంటి బాధ, ఒక భయము అన్ని కూడా ఇప్పుడు కనిపిస్తుంది. అయితే దీంతో పాటు పక్కనే లోకేష్ గారు కూడా వెళ్తుంటాడు, ఆయన పాపం ఏం మాట్లాడతాడు అనేటువంటిది మనకి బాధ. ఏంటంటే ఏం చేస్తాడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఇంకొకటి మీరు అన్నట్టుగా ఉమ్మడి మోసం, అంటే ఉమ్మడి రాజధాని ఉంది, అమరావతి రాజధానికి జగన్ గారు జై కొట్టాడు అన్నాడు, అది పక్కా తప్పు. నేను ఇంపార్టింగ్ చెప్తా, అది పక్కా తప్పు. ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే విజయవాడ రాజధానిగా ప్రకటించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే విజయవాడ రాజధానిని నేను స్వాగతిస్తున్నా, అది క్లియర్గా ఆ మాటలే, నేను చెప్పిన ఏ మాట, విజయవాడ రాజధాని రాజధానిగా స్వాగతిస్తున్నా. ప్రైవేటు యొక్క వ్యక్తుల యొక్క 30,000 ఎకరాలు కాకుండా ప్రభుత్వం యొక్క 30,000 ఎకరాలు కనుకుంటే ఎవరికైనా కూడా ఇవ్వచ్చు, అప్పుడు ఈ యొక్క నయా జమీందారులు తయారు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం రాదు అని చెప్పని చెప్పి, సరే ఆ తర్వాత అమరావతి అని చెప్పని చెప్పారు, మనకు కాదనట్టు. కానీ ఈ విషయం వచ్చేసరికల్లా 3 రాజధానులు అన్నారు ఆయన. 3 రాజధానులను ఎందుకు అన్నారు? అమరావతిని ఏమైనా తీసేశారా? తీసేయలేరు. కానీ దాని మీద న్యాయ వ్యవస్థకు వెళ్ళారు, తప్ప రైటా అంటే మనమేం అనలేదు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు చేసిన తర్వాత సరే ఇప్పుడు న్యాయ పరిధిలో ఉంది ఆ యొక్క యాక్ట్ని కూడా, దాని యొక్క ఇదిని కూడా మనం విత్డ్రా చేసుకోవాలి. ఇవాళ అమరావతే రాజధాని, అటువంటిది
అమరావతి రాజధాని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ లో మరి విభజన చట్టంలో ఉన్న హైదరాబాద్ మాకు అక్కర్లేదని అప్పచెప్పాడు. చేయలేదు. చేయనప్పుడు ఇప్పుడు హైదరాబాద్ కూడా మనకి రాజధాని కిందనే ఉంది కదా. మనం మాట్లాడేది టీవీ ఛానల్స్ లోనూ లేకపోతే చంద్రబాబు గారి స్పీచ్లో కాదు, హైదరాబాద్ అనేది విభజన చట్ట ప్రకారం ఇంకా ఉమ్మడి రాజధాని కింద ఉందా లేదా ఉన్నది. ఇవాళ మంది వాళ్ళది, మనకు అక్కడ భూములు ఉన్నాయా, దాని ఏమంటారు ప్రభుత్వ భవనాలు ఉన్నాయా లేదా కాదు క్వశ్చన్. విభజన చట్ట ప్రకారం ఇవాళ హైదరాబాద్ ఇప్పటికే మనకి రాజధాని, రేపు జూన్ 24న వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు కొత్త ఇది వచ్చింది, ఈ పిచ్చు మన లోకేష్ బాబు తెలియట్లేదు కానీ ఇవాటి రోజున అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇక్కడ చెప్పలే. కానీ నా యొక్క ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మన సుబ్బారెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, ఆయన మాట్లాడారు యాక్చువల్గా ఏమనంటే హైదరాబాద్ ని ఇంక కొన్నాళ్ళ పాటు కంటిన్యూ చేయమని అడుగుతాము అని చెప్పారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్, ఎందుకంటే మీకు మీ యొక్క హైదరాబాదు యూనియన్ టెరిటరీ అయ్యి అసెంబ్లీ కింద మారి దేశానికి రెండో రాజధాని కింద వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఒకే ఒక్క సెకండ్ చెప్తానమ్మా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ గా. ఎందుకంటే వెంకయ్య నాయుడు గారిని ఎప్పుడైతే రాష్ట్రపతి చేయలేదో దక్షిణాది విడిపోతుంది అని చెప్పి మాట్లాడినటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా సబ్జెక్టు కరెక్షన్ ఎక్కడో ఏమన్నారంటే దక్షిణాదికి చెరచూపు చూస్తున్నారు, అందుకని దక్షిణాది అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి ఇవాళ రేపు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకోవచ్చు, ఎస్ దేశానికి రెండో రాజధాని కావాలి, అది హైదరాబాద్ కావాలి అని కనుక అన్నారనుకోండి, మనం కనుక అది వదిలేసి వెళ్ళిపోయామనుకోండి, దాని యొక్క ప్రయోజనాలు ఎవరు పొందుతారు? తెలంగాణ వాళ్ళు పొందుతారు. ఎందుకంటే అది తెలంగాణ రాజధాని అవ్వదు, దేశ రాజధాని అయినప్పుడు వాళ్ళు కూడా వేరే క్యాపిటల్ చూసుకోవాలి, మనం కూడా వేరే క్యాపిటల్ ఏ విశాఖపట్నమో చూసుకుంటాం. కానీ ఇప్పుడు అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి షేర్ ఏదైతే ఉందో ఆ వస్తున్నటువంటి పన్నులు గిన్నుల్లో మనం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈయనేదో ఉమ్మడి మోసపోయాం, మనకి రాజధాని లేదుట, ఆయన ఎవరో చెప్పాడు, వాళ్ళ అబ్బాయి ఎవరో బెంగళూరు పోయాడట ఛానల్లో ఒకసారి చెప్పాడు, అతను ఎవరో ఇంటర్వ్యూకి పోతే బెంగళూరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీ రాజధాని లేదు మీకు, నీకు నేను ఉద్యోగం ఇవ్వట్లేదు అన్నట. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయలాపనలు ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరడం మన దురదృష్టం తప్ప ఇవాళ చంద్రబాబు గారు కానీ ఆయన యొక్క పార్టీ కానీ ఏమీ లేదు. ఆయన ఆల్రెడీ సరెండర్ టు భారతీయ జనతా పార్టీ. చంద్రబాబు గారు అతి త్వరలో రిటైర్ కాబోతున్నాడు, తెలంగాణలో తాళం పెట్టేశాడు, ఆంధ్రప్రదేశ్ లో కూడా May 22 తర్వాత తాళం పెట్టేసాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్.